మొట్టమొదటిసారిగా జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత జట్టు ఫైనల్ అయితే చేరుకుంది. కానీ తరచి చూస్తే భారత జట్టులో చాలా లోపాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఓపెనర్ల సమస్య గురించి. ఫైనల్ మ్యాచ్లో శుభమన్ గిల్ రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ చేశాడు, కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మయాంక్ అగర్వాల్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ భారత జట్టు యాజమాన్యం గిల్ వైపే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో మయాంక్, గిల్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ ఓపెనర్ అనే విషయం తేలాలంటే ఏమి చేయాలో తెలిపాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లలో కొన్నింటికి రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్తో ఇన్నింగ్స్ ప్రారంభిస్తే ఇద్దరిలో ఎవరు ఉత్తమమో తేలిపోతుంది. మయాంక్ అగర్వాల్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రారంభ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. ఓపెనర్గా ఏకంగా 2 డబుల్ సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గిల్ కూడా ఆకట్టుకున్నాడు, కానీ అతని ఫుట్వర్క్లో ఏదో లోపం ఉంది. ప్రతి బంతిని ముందుకు వెళ్లి ఆడాలని అనుకుంటాడు. బ్యాక్ ఫుట్పై ఆడితే అతడు మంచి ఇన్నింగ్స్ నిర్మించగలడు. వీలైనంత త్వరగా ఇద్దరిలో ఒకరిని శాశ్వత ఓపెనర్గా నియమించాలి. ఇంగ్లాండ్ పర్యటన ముగిసేలోపు బీసీసీఐ దీనిపై ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.